Welcome to our channel. Aries Pantho Pad Jyotish Ratna, Jyotish Vidwan, Sankhya Shastra Shiromani, Dr. Mohammed Dawood Garu Naru. So, I am a numerologist and a book called Write and Gatamlo Koda Chala Predictions Matram, Chapatan Jarigindaina. And E. Miriam Numerologist Lu and a book low. So, Prati number ek Samanich noted Amsani, Kulan Kashanga, Chala Clear Write and Jarigande. So, according to numerology, you can choose the A number, A with the behavior chest in the book. And Prathek in Chigatola and a chala prediction shaper, Jagamohan Rigger, CM, Uther, and a capital vision of Yavithan Gountan. And Prasto wanted 20 pandemic situation code, Yavithan Gountan than a key, and Gatolo predictions code Chapatan Zergindi. And Yerusman of Dawood Ganadi Prathek in Chi personal year number Ganaka. Arunte or lifestyle, Yavithan Gountan. Renewal Yavitlone, Dawood Garmatlon and Kilskunda. నమస్తే సార్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఎలా 2021లో ఎలా ఉంటుంది అని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 6. పర్సనల్ ఇయర్ నెంబర్ 6 ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ 2021 అనేది మొత్తం యాడ్ చేసి 5 నెంబర్ వస్తుందండి. 5 అంటే బుధుడు మెర్కురీ పాదరసంలాగా ఉంటుంది. ఈ 2021లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ పర్సనల్ ఇయర్ నెంబర్ 5 అందరికీ ఈ 5 ఒక ఎఫెక్ట్ ప్రపంచం అందరి మీద ఉంటుంది. ఉండటం వల్ల ప్రపంచం అంతా కొత్త టెక్నాలజీలు వస్తాయి, కొత్త మార్పులు వస్తాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాయి, సాఫ్ట్వేర్ రంగం మారుతుంది, టెక్నాలజీ రంగం మారుతుంది, అన్నిటిలోనూ ఉన్నతంగా అంతా అప్లిఫ్ట్ అవుతారని అన్ని టెక్నాలజీలు అప్లిఫ్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతా చాలా బాగా ఉంటుంది. ఎడ్యుకేషన్ రంగం కూడా చాలా బాగా మార్పులు చేస్తారు. కొత్త కొత్త కోర్సులు యాడ్ అవుతాయి అన్ని రంగాల్లో. మెడికల్ రంగంలో కూడా కొత్త కొత్త కోర్సులు, కొత్త కొత్త సీట్లు కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ 2021 ఇస్ ఒక అద్భుతమైన సంవత్సరము. చాలామంది సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని అంటుంటారు. సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఉన్నా సరే ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీగా చాలా డెవలప్ అవుతుంది. రాహు వృషభ రాశిలో ఉండటం వల్ల కొత్త కొత్త మెడిసిన్స్ తయారవుతాయి, కొత్త కొత్త మెడిసిన్ తయారవుతాయి, అన్నిటినీ తట్టుకోగల చాలా మంచి టెక్నాలజీ ఏర్పడుతుంది. ఫర్ వీటికి ఈ సపోజ్ ఎన్ని జబ్బులు వచ్చినా ఏమొచ్చినా కూడా సపోజ్ వల్ల ఈ కంప్యూటర్స్ ఏమన్నా ఇదైనా కూడా దాన్ని కనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త కొత్త సాఫ్ట్వేర్లు కనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన నాసా ఇలాంటి వాళ్ళు కూడా కొత్త కొత్త టెక్నాలజీతో కొత్త కొత్తగా ఇచ్చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దిస్ ఇయర్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ ల్యాండ్ మార్క్ ఇయర్. ప్రపంచవ్యాప్తంగా చాలా బాగా ఉంటుంది. ఈ సంవత్సరం పర్సనల్ ఇయర్ నెంబర్ 6 ఎలా ఉంటుందో చూద్దాం. అసలు పర్సనల్ ఇయర్ నెంబర్ 6 ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? పర్సనల్ ఇయర్ నెంబర్ 6 క్యాలిక్యులేట్ చేయటమంటే ఎవరైతే వారి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ మంత్, వాళ్ళు ఏ సంవత్సరం పుట్టారో అది ఒక్కర్లేదండి, ఈ సంవత్సరం యాడ్ చేయాలి. అంటే 2021 యాడ్ చేస్తే, అంటే ఎవరన్నా 5 5 పుట్టారనుకోండి, 5 5 వాళ్ళకి 2021 యాడ్ చేయడం వల్ల 5 5 5 15 6 వస్తుంది. ఈ 6 యొక్క ప్రభావం ఈ మే నుంచే ఉంటుందండి. అంతకుముందు ప్రభావం మాత్రం 5 మీదే ఉంటుంది. ఈ 6 నెంబర్ అనేది ఈ డేట్ ఆఫ్ బర్త్ నుంచి ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సిన అవసరం ఏంటంటే వారి డేట్ ఆఫ్ బర్త్ నుంచే పర్సనల్ ఇయర్ నెంబర్ మారుతుంది. అంతకు ముందు వరకు పాత సంవత్సరమే ఎఫెక్టే ఉంటుంది. అందువల్ల 5 5 పుట్టిన వాళ్ళకి ఏ సంవత్సరం అయినా ఈ సంవత్సరం అప్ టు మే వరకు పర్సనల్ ఇయర్ నెంబర్ 5 ఉంటుంది. ఈ మే తర్వాత ఈ 5th 6th మే ఆన్వర్డ్స్ పర్సనల్ ఇయర్ నెంబర్ 6 వస్తుంది. 6 అనేది శుక్రుడికి సంబంధించిన నెంబరు. శుక్ర ఈజ్ వెరీ వెరీ చాలా అందము, ఆనందము, సుఖము, సంతోషము అన్నిటినీ ఇస్తుందండి. అన్మ్యారీడ్ విల్ గెట్ మ్యారేజ్. ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది. చాలామంది ఇల్లు కట్టుకున్నాక ఇంటీరియర్ చేపించడండి. ఈ సంవత్సరం మంచి ఇంటీరియర్ చేపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొత్త కొత్త వెహికల్స్ మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డ్రెస్సులు మార్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళలో ఒక మార్పు వస్తుందండి. ఒక కొత్తగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్న వస్తువులన్నీ మార్చి ఈవెన్ టీవీ పాత టీవీ అయిందని కొత్త టీవీ కొనుక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా అంత జీవితంలో అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది. ముఖ్యంగా 6 నెంబర్ అనేది శుక్రుడికి సంబంధించిన నెంబరు. ఈ సంవత్సరం 5 కాబట్టి 5 బుధుడు, 6
అంటే శుక్రుడు కాబట్టి దీనికి బుధ శుక్రులు కలుస్తారండి వాళ్ళకి. అందువల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది, అంటే ధనం వస్తుంది. లక్ష్మీనారాయణ యోగం అనేది ధనం వస్తుంది, వాళ్ళ జీవన విధానంలో మార్పు వస్తుంది, జీవన విధానంలో అప్లిఫ్మెంట్ ఉంటుంది, సుఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. చాలామంది ఎంజాయ్ చేద్దాం లైఫ్ అని అనుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండి జీవితాన్ని అనుభవిస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఈ సంవత్సరం 6 నెంబర్ ఉండటం వల్ల సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఫారెన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ ఇప్పుడు ఇండియాలో భార్య పిల్లలుండి ఏ దుబాయ్లోనో అమెరికాలోనో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఈ భార్య పిల్లల మీద ధ్యాస వచ్చి అక్కడి నుంచి జాబ్ వదిలిపెట్టి భార్య పిల్లల్ని కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో జాబ్ ఫ్యామిలీ ఉంటుంది, బెంగళూరులో జాబ్ చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ లేకపోతే అక్కడ జాబ్ వదిలిపెట్టుకుని హైదరాబాద్లో, అంటే సంతానము సంసారము సుఖము వీటికే చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. దూరంగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు, సపోజ్ కొంతమంది ఫారెన్ కంట్రీస్కి నిన్న ఒక అతను సౌత్ ఆఫ్రికాలో 16 ఏళ్ళ నుంచి ఉన్నాడంట, ఇంతవరకు ఇండియా రాలా, అంటే ఆయనకి ఇప్పుడు ఇండియా రావాలని కోరిక కలిగింది. అలాగే పర్సనల్ ఇయర్ నెంబర్ 6 వస్తే తల్లిదండ్రులు చూడాలి, మన చుట్టాలను చూడాలి, ఫ్రెండ్స్ని చూడాలి, రిలేటివ్స్ చూడాలని ఒక కోరిక ఏర్పడుతుంది. ఇది ఆనందకరమైన విషయం అండి, చాలా మంచి విషయము. అందరూ అన్మ్యారీడ్ విల్ గెట్ మ్యారీడ్. ఎవరైనా ఈ ఫ్రెండ్షిప్ రిలేషన్స్ ఏదో అంటున్నారు కొత్తగా, ఈ రిలేషన్స్లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త రిలేషన్స్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రిలేషన్స్ అప్పుడు జాగ్రత్తగా ఉండండి, పొరపాటున రిలేషన్ జోలికి వెళ్ళొద్దు. ఒక వెళ్ళినా కూడా జాగ్రత్తగా ఉండండి. చాలామంది పిల్లలు ఈ మధ్యన రిలేషన్స్లోని చాలా ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ట్రాప్ చేస్తున్నారు, చాలామంది వచ్చి నా దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఇలా వీటికి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, యూ హ్యావ్ టు టేక్ కేర్. అలా ఈ శుక్ర ప్రభావం అనేది ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఏమైనా కానీ నెగిటివ్ ఉండేటైతే శుక్రుడి నుంచి బయటపడాలంటే మామూలుగా శుక్ర మనకు పంచాంగంలో శుక్రుడికి అంటే నవగ్రహాలకి మంత్రం దొరుకుతుందండి. ఈ శుక్రగ్రహానికి ఉన్న మంత్రాన్ని మీరే సొంతగా చదువుకోండి, అంతే ఎవరో చదువుతావు వాళ్ళకీళ్ళకి కాదండి, మీరే సొంతగా చదువుకోండి. వీలైతే కొంచెం ధనం ఉన్న వాళ్ళు భృగు పాశుపత హోమం చేపించండి. శుక్రుడికి భృగుడు కాబట్టి భృగు పాశుపత హోమం చేపిస్తే చాలామంది, చాలామంది చాలా రిచ్ పీపుల్ కూడా కొంతమంది మ్యారేజ్ కావట్లేదండి, వాళ్ళు కనుక భృగు పాశుపత హోమం చేపించుకుంటే చాలా బాగా ఉంటుంది. మనకి జాతకంలో శుక్రుడు కొంచెం ఇబ్బందిలో ఉంటే వాళ్ళకి భృగు మంత్రము, భృగు అష్టకం అని యూట్యూబ్ దొరుకుతుంది, యూట్యూబ్ని మీరు అవైల్ చేసుకోండి. యూట్యూబ్ పాజిటివ్గా ఉపయోగించుకుంటే చాలా ఉపయోగాలు ఉంటుంది. భృగు అష్టకం అని ఉంటుందండి, భృగు అష్టకం వినండి. డబ్బులు ఉన్నవాళ్ళు భృగు పాశుపత హోమము ఎక్కడైనా పుణ్యక్షేత్రాలలో చేపించుకోండి. పుణ్యక్షేత్రాలలో చేపించుకోవటం ఎందుకు అంటే అక్కడ ఒక పెద్ద సిద్ధి పొందిన వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు ఒక యంత్రంను పెడతారు, యంత్రం అనేసి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అందువల్ల ఆ క్షేత్రానికి చాలా నేమ్ వస్తుంది. శ్రీశైలము, శ్రీకాళహస్తి, ఇలా మారుమూలగా గ్రామాల్లో కూడా మనకి మన బాపట్ల పక్కన జిల్లెళ్ళమూడిలో కూడా ఒక ముని, మౌన ముని అని ఒక ఆయన వచ్చి జిల్లెళ్ళమూడి అమ్మలో ఒక అక్కడ ఆ ఊళ్ళో ఒక యంత్రాన్ని ప్రతిష్ఠించాడు. అందువల్లే జిల్లా చాలామంది ఎక్కడెక్కడి నుంచో కార్లు వేసుకొని జిల్లెళ్ళమూడికి వచ్చేవాళ్ళు. అలా యంత్ర మహిమ వలన, దానికి ఉన్న మంత్రశక్తి వలన ఎక్కడి నుంచో మనుషులను అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ మనం ప్రేయర్ చేస్తే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. అందువల్ల ఎవరైనా కానీ ఏదో ప్రైవేట్గా అక్కడిక్కడ చేపించుకొని వద్దండి, అది చాలా చాలా ఇది. మీరు ఎక్కడైనా కానీ ఇళ్లలో కూడా కన్నా దేవాలయంలో చేపించుకుంటే దేవాలయంలో చాలా శుద్ధి ఉంటుంది, అక్కడ ఒక యంత్రం ఉంటుంది, ఆ యంత్రం యొక్క మంత్రం యొక్క ఫలితం వల్ల చాలా బాగా మనం చేసే పనిలో ఫలితాలు వస్తున్నాయి. అందువల్ల ఏమైనా కానీ పుణ్యక్షేత్రాలలో శుక్రగ్రహానికి, శుక్రగ్రహానికి మంత్రం జపం చేపించుకోండి, మీరే జపం చేసుకోండి. లేదా నవగ్రహ అభిషేకము, సుదర్శన హోమము ప్లస్ దుర్గామ్మవారి హోమము ఎక్కడైనా దేవాలయాల్లో చేపించుకుంటే చాలా తక్కువ అమౌంట్లో అయిపోతుంది, చేపించుకోండి. సామూహికంగా చేసినా కూడా మీకు ఫలితం వస్తుంది, అందువల్ల చేసుకోండి. ముఖ్యంగా భృగు అష్టకం వినండి, చాలా చాలా బాగా ఉంటుంది. శుక్రుడు యవనంలో ఉన్న అమ్మాయిలు కాబట్టి ఎవరైనా డెస్టిట్యూట్స్ అమ్మాయిలు ఉంటారు కదా, అనాథ శరణాలయాల్లో చాలామంది ఉంటారండి,
వాళ్ళకి ఏమన్నా దానం చేయండి, మీ ఇన్కమ్లో 2 to 10% దానం చేయండి. లేకపోతే మన చుట్టాలలో కొంచెం పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళకి వాళ్ళ మ్యారేజ్ విషయంలో మీరు ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ ఏదో ఒక సహాయం చేయండి. అది చేస్తే చాలా బాగా ఉంటుంది. మీరు ఏమైనా కానీ ఈ డెస్టిట్యూట్స్ మనకి ముఖ్యంగా తల్లిదండ్రులను పూజించాలి. తల్లి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. తల్లి ఎన్నో కష్టాలు పడి మనల్ని కన్నది. కనటం అనేది ఆమె ఈ జన్మలో ఉంటుందో ఉండదు అన్న ఇంత ఇదైనా కూడా మనల్ని ఇచ్చేస్తుంది. కాబట్టి తల్లికి మీరు అక్కడక్కడ లక్షల రూపాయలు డొనేషన్ చేసే కన్నా తల్లిని జాగ్రత్తగా చూసుకుంటే చాలా బాగా ఉంటుంది. తల్లి లేకపోతే తత్సమానమైన వాళ్ళు ముసలివాళ్ళు ఎవరన్నా ఉన్న చుట్టాలు ఉంటే వాళ్ళని సంరక్షించండి. లేదా అనాథ శరణాలయాల్లో చాలామంది పాపం ఏదో ఒక ఇబ్బందుల వల్ల చాలామంది హోమ్ ఫర్ ఏజ్లో ఉంటున్నారు. వాళ్ళ దగ్గర మీరు మీ పిల్లలతో సహా వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయండి. వాళ్ళకి ఏం కావాలో పెట్టండి. తెలిస్తే మీకు ఏదో దానం చేస్తే మనకి ఏదో డబ్బులు అయిపోతాయి అనుకుంటాం. అది రాంగ్ నోషన్ అండి. మీరు 10 రూపాయలు ఇస్తే మీకు 100 రూపాయలు తిరుగు టపాలో వస్తాయి. నేను ప్రాక్టికల్గా చూశాను. అందువల్ల నథింగ్ టు వరీ. ఎవరైనా కానీ ఈ డెస్టిట్యూట్స్ హోమ్లో సర్వ్ చేయండి. మీరు ఎవరైనా కానీ మన థాట్స్ ప్యూర్గా పాజిటివ్గా పెట్టుకోండి. మీకు ఎలాంటిది మాకు అలా ఉందండి ఇలా ఉందండి అది అన్నిటికీ మన మైండే చాలా చాలా ముఖ్యం అండి. మనం ప్యూర్ థాట్స్ అండ్ పాజిటివ్ థాట్సే మన జీవితంలో ఉన్నత స్థితిని తీసుకెళ్తాయి. అలాగే నేను ఒక ప్రేయర్ తయారు చేశానండి. ఎవరైనా కానీ మార్నింగ్ లెగవగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్ అని అనుకొని మీ కోరికలన్నీ కూడా ప్యూర్గా పాజిటివ్గా ఉత్తమంగా ఉన్నతంగా కోరుకోండి. ఇల్లు అంటే పెద్ద ఇల్లు, కారు అంటే పెద్ద కారు లాగా అనుకోండి. మీ కోరికలన్నీ నెరవేరుస్తాయి. నేను అలాగే చేస్తాను, నా కోరికలన్నీ నెరవేరుతుంటాయి. అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్ అని అనుకొని మీ కోరికలన్నీ కూడా కోరుకోండి. అన్ని కోరికలు తీరుతాయి. నేచర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. మన నేచర్కి ఏమి ఇస్తామో అదే మనకి ఇస్తుంది. మనం ఎవరికి ఎంత దానం చేస్తామో దానికి కొన్ని వందల రెట్టింపు మనకు వస్తుంది. మీరు దానం చేయండి. దానం కూడా పవిత్రంగా డిస్ట్రిక్ట్స్కి, నీడీ పీపుల్కి దానం చేయండి. అనవసరంగా అక్కడిక్కడ పూజలు కాటి ఖర్చు పెట్టద్దు. ఏదైనా క్షేత్రాలలో వెళ్ళి మీరు పూజ చేయించుకోండి. క్షేత్ర మహిమ ఉంటుంది. క్షేత్ర మహిమ వల్ల చాలా బాగా ఉంటుంది. చాలామంది సంతానం కలిగిన వాళ్ళు, మ్యారేజ్లో ప్రాబ్లం ఉన్నవాళ్ళు చాలామంది నా దగ్గరికి వస్తున్నారండి. కొంతమంది రాలేకపోవచ్చు. వాళ్ళు ఎవరైనా కానీ శ్రీశైలం వెళ్ళి కానీ శ్రీకాళహస్తి కానీ వెళ్ళి శివ అభిషేకము, చండీ హోము, రుద్ర హోము, పార్వతీ కళ్యాణం, ఎవరికైనా ఏ ముహూర్తంలో అయినా కొంచెం ఇబ్బందులు ఉంటాయండి. అందువల్ల పార్వతీ కళ్యాణం చెప్పుకుంటే దేవుడి కళ్యాణం రోజు చేస్తుంటారు. ఆ కళ్యాణంలో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఈ ఫ్యామిలీలో ఉన్న చిన్న చిన్న చికాకులు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. చక్కగా ఉంటుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మ్యారేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. తిథులతో పాటుగా డేటు కూడా చూసుకొని మంచి డేట్లో మ్యారేజ్ చేసుకోండి. తిథి బాగుండాలి, మీకు జాతకం ప్రకారం బాగుండాలి, ప్లస్ డేటు బాగుండాలి. అలాంటి డేట్లో చేసుకుంటే మ్యారేజ్ డేట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మ్యారేజ్ డేట్ని బట్టే మీ జీవితం అంతా ఉంటుంది. మ్యారేజ్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ మ్యూజిక్ అని దొరుకుతుందండి. చాలామంది ప్రెగ్నెన్సీ యోగాలకు వెళ్తున్నారు. ఇప్పుడు రిచ్ పీపుల్ వెళ్తున్నారు, పేదోళ్ళు వెళ్ళలేరు కదా. వాళ్ళకి అందరికీ యూట్యూబ్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీ మ్యూజిక్ అని ఉందండి. దాంట్లో ఒక 200-300 మ్యూజిక్ ఇవి ఉంటాయండి. ఏది ఏది విన్నా పర్లేదండి. ఆ మ్యూజిక్ అనుగుణంగా చాలా బాగా తయారు చేశారు. చాలా మహానుభావులు చాలా బాగా చేశారు. ఆ మ్యూజిక్ అనుగుణంగానే మన బిడ్డలో ఉన్న ఇది రియాక్ట్ అవుతూ ఉంటారు. నైట్ కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ప్రసవించిన తర్వాత ఆ బిడ్డకి డేట్ ఆఫ్ బర్త్కి, తిథులకి అనుగుణంగా అంటే జాతకపరంగా న్యూమరాలజీ ప్రకారంగా మంచి పేరు పెట్టుకోండి. ఆ పేరుతోనే పిలవండి. ఆ తర్వాత బిడ్డ 12 సంవత్సరాలు దాటిన తర్వాత గ్రాఫాలజీ తెలిసిన వ్యక్తిని తెలిసి, గ్రాఫాలజీ అంటే అక్షరాలు ఎలా ఎలా రాయాలి, ఆ అక్షరాలు ఎలా ఎలా సిగ్నేచర్ చేయాలని సిగ్నేచర్ డిజైనింగ్ చేయించండి. ఇప్పుడు చాలామంది పిల్లలు ముఖరుగా ఉంటున్నారు, వింటలేదు, తల్లిదండ్రుల మాట వింటలేదని చాలామంది వచ్చి వస్తుంటారు. వాళ్ళకి ఈ అక్షరం కరెక్ట్గా రాయగలిగితే చాలా బాగా వింటారండి. ఎల్ అక్షరం కరెక్ట్గా రాయగలిగితే చాలా బాగా మాట్లాడతారు, స్వీట్గా ఉంటారు. వై అక్షరము, జీ అక్షరము, జే అక్షరము కరెక్ట్గా రాయగలిగితే మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ వస్తాయి. జీవితంలో పైకి రావాలని ఒక కోరిక ఏర్పడుతుంది. చాలామంది పిల్లలు ఎవరితో కలవకుండా ఏదో రూమ్లో ఉండేసి ఏదో ఈ సెల్ ఫోన్లు చూసుకుంటారు. అలాంటి వాళ్ళందరినీ బయటికి తీసిరండి. మీరు నైట్ పూట
ఒక 10-15 నిమిషాలు టెర్రాస్ మీద కానీ ఓపెన్ స్కైలో మూన్కి కలవాలి, మూన్తో సంధానం ఏర్పడాలి, ఓపెన్ స్కైలో ఉండాలి. మా చిన్నప్పుడు ఓపెన్ స్కైలో మేము వాకిట్లో పడుకునేవాళ్ళం. అప్పుడు ఈ సైకాలజీ ఈ సైకియాట్రీ డాక్టర్స్ ఎవరు లేరండి మాకు, ఎప్పుడో గుంటూరులో ఒకళ్ళు ఉండేవాళ్ళు. అలాగే ఎవరైనా కానీ మార్నింగ్ 6-8 లోపల సన్ మన మీద పడాలి, తర్వాత నైట్లో 6-8 లోపల మనకి మూన్ లైట్ కనుక మనం పడితే ఇలాంటి మానసికమైన రోగాలన్నీ పోతాయి. అన్నిటికీ మించి ఖర్చు లేనిది, ఎవరైనా ప్రతి ఊళ్ళోనూ ప్రతి వీధిలోనూ దగ్గర దగ్గరలో శివాలయం ఉంటుందండి. శివాలయంలో చీకటి పడ్డ తర్వాత దీపం వెలిగిస్తారు, దాన్ని ప్రదోషకాల దీపము అంటారు. ఎవరైనా 41 డేస్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే చూడండి, 41 డేస్ కనుక ప్రదోషకాల దీపానికి నమస్కరించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. సపోజ్ లేడీస్కి ఒక 4-5 డేస్ అడ్డం రావచ్చు, ఆ 4-5 డేస్ తర్వాత మళ్ళీ మొత్తం కంప్లీట్ 41 డేస్ కంప్లీట్ చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అన్నీ తీరుతాయి. అది ప్రదోషకాల దీపం, ఇది ఖర్చు లేనిదండి. మీకు దగ్గరలో వాకింగ్ చేసినట్టు ఉంటుంది. చీకటి పడ్డ తర్వాత మీరు ఒక దగ్గరలో ఉన్న శివాలయంలో, ప్రతి దేవాలయంలోనూ శివుడు ఉంటాడండి, శివుడి దగ్గర ఒక దీపం వెలిగిస్తారు, ఆ దీపానికి నమస్కరించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి, అన్ని కోరికలు తీరుతాయి. మళ్ళీ మానసికంగా కూడా చాలా బాగా స్థైర్యంగా ధైర్యంగా ఉంటారు. ముందు ముఖ్యంగా ఏదో ఏలి నడిచానని కేతు దశ నడుస్తుంది, నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా నెగిటివ్ మైండ్తో ఆయన అట్ట చెప్పాడు ఈయన ఇట్ట చెప్పాడు అది అండి ఏమీ ఉండవండి. కేతు దశ ఏమి చేయదు, ఏలి నడిచని ఏమీ చేయదు. నాకు కూడా ఒకేసారి కేతు దశ ఏలు నడిచని 1981లో వచ్చినాయండి. అయినా నేను ఎంకామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, గవర్నమెంట్ జాబ్ వచ్చింది, అన్ని జీవితం అంతా చక్కగా ఉండే. మన ఆలోచన ఇప్పుడు ప్యూర్గా పాజిటివ్గా ఉన్నతంగా ఉత్తమంగా ఉంటే అన్నీ మనం జయించవచ్చు. మీరు వీలైతే ఈ ప్రదోషకాల దీపానికి నమస్కరించండి, చాలా బాగా ఉంటుంది. మీకు అన్నీ ఎవరికైతే ఈ 6 నెంబర్ వస్తుందో వీళ్ళకి భృగు అష్టకం వినండి. కొంచెం ధనం ఉన్నవాళ్ళు భృగు పాశుపత హోమం చేయించండి, ఇంకా చాలా మంచిది. మీకు చాలా ధనం వస్తుంది, మీరు చాలా ధనవంతులు అవుతారు, అన్నీ బాగుంటాయి. లేదా మనకి పంచాంగంలో శుక్ర మంత్రం ఉంటుంది, శుక్ర మంత్రాన్ని పొద్దున ఒక 15 నిమిషాలు, సాయంత్రం నైట్ పడుకునేటప్పుడు ఒక 15 నిమిషాలు చదవండి. దట్ ఈజ్ మన సొంతగా చదువుకోవటమే మంచిది. ఎవరు చదువు చదివిచ్చా నీ డబ్బులు ఇచ్చాకన్నా మనం సొంతగా చేసుకోవటం చాలా మంచిది. అన్నిటికన్నా మించి ప్రదోషకాల దీపానికి నమస్కరించుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీ అభిప్రాయాల్ని మన కామెంట్ బాక్స్, మా కామెంట్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటుందండి. చాలామంది క్లోజ్ చేస్తున్నారు, పెద్ద పెద్దవాళ్ళు కూడా క్లోజ్ చేస్తున్నారు. నేను క్లోజ్ చేయనండి. మీ అభిప్రాయాల్ని ఉన్నతంగా ఉత్తమంగా కరెక్ట్గా మీరు పంపించండి. మీకు అన్నిటికీ నేను చూస్తాను, మీకు అవసరమైన చోట రిప్లై ఇస్తాను. ఎవరైనా కానీ ఈ చలికాలంలో ఒక 10 మందికి దుప్పట్లు పంచి అది ఫోటో తీసి నాకు వాట్సాప్లో పంపిస్తే వాళ్ళతో నేను పర్సనల్గా మాట్లాడతాను. వాళ్ళ జ్యోతిష్యము, న్యూమరాలజీ, గ్రాఫాలజీ అన్నీ నేను విశ్లేషించి వాళ్ళకి అడ్వైజ్ ఇస్తాను. వాళ్ళు ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు. మీరు మీ ఊళ్ళో నేను చేయలేను కాబట్టి మీ ఊళ్ళో మీరు చేయండి, మీకు నేను చేస్తాను. నాకు కూడా పెన్షన్ వస్తుంది, పెన్షన్ ఈజ్ గవర్నమెంట్ మనీ, మీరు కట్టే పన్నుల రూపంలోనే నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి నేను కూడా మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను. అందువల్ల మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఒక 10 దుప్పట్లు పంచి ఆ పిక్చర్లు నాకు పంపిస్తే నేను మీతో మాట్లాడి మీకు చేస్తాను. అలాగే చాలామంది ఒక 10 రోజులుగా చాలామంది పంపిస్తున్నారు, నాకు చాలా సంతోషం వేసింది. నాకు చెప్పిన పిలుపుకి చాలామంది చేస్తున్నారు. చాలామంది బ్లైండ్ బాయ్స్ హాస్టల్స్లో బ్లైండ్ బాయ్స్కి బుక్స్ చాలా కాస్ట్లీ అండి, అవి ఇవ్వలేకపోతున్నారు. ఎవరన్నా బ్లైండ్ బాక్స్ బుక్స్ ఇచ్చినా సరే నేను వాళ్ళకి నేను పర్సనల్గా కౌన్సిలింగ్ ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రామ్ నచ్చినట్టయితే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని, 2021 మీకు చాలా బాగా ఉండాలని, చాలా మంచి సంవత్సరంగా మీకు తీపి గుర్తుగా నిలబడిపోవాలని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదండి ఈ వీడియో, ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ప్రత్యేకించి ఆయన మీరే న్యూమరాలజిస్ట్లో అనే బుక్ను రాయటం జరిగింది. సో ఇందులో ప్రతి నెంబర్ గురించి, ఏ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కనుక మనం చూసుకుంటే నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేయించుకోవాలనే దాని మీద ప్రతి విషయాన్ని ఆయన రాయటం జరిగింది. సో బుక్ కావాలని కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.